రాష్ట్రపతి ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఓట్లు వేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు. నేడు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే ఛాన్స్. ఉదాహరణ కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చ. ఇవాళ కుదరని పక్షంలో 2 రోజుల్లో భేటీ. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం. కొరియర్ కంపెనీలకు సిట్ నోటీసులు. గోవా నుంచి హైదరాబాద్ కు పార్సిళ్లు. కొమరం భీం జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల దందా. పోలీసుల దాడులు, 4 అరెస్ట్. భారీగా నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో కల్తీ ఆయిల్ మాఫియా. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఆయిల్ తయారీ. భారీగా ఆయిల్ సీజ్, 1 అరెస్ట్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తాపడ్డ లారీ. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన లారీ క్లీనర్, 2 గంటలు శ్రమించి కాపాడిన స్థానికులు. విజయవాడలో రెచ్చిపోతున్న ఏటీఎం దొంగలు. ఏటీఎం లో డబ్బులు మాయం చేస్తున్న ముఠ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం. జగిత్యాల జిల్లా కోరుట్లలో వడ్డీ రాక్షసులు. అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు. బాధితుల ఫిర్యాదు, 2 అరెస్ట్. చిత్తూరు జిల్లా పుత్తూరులో దారుణం. గుడికి వెళుతున్న బాలికపై గ్యాంగ్ రేప్. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం. రాబోయే 2 రోజుల్లో వర్షాలు. కోస్తాలో భారీ వానలు కురిసే ఛాన్స్. ఉత్తరాంధ్రను ముంచెత్తిన వరదలు. నాగావళికి పెరిగిన వరద ఉధృతి. తోటపల్లి రిజర్వాయర్కి భారీగా నీళ్లు. రైల్వేపై ఉత్తరాంధ్రలో వరదల ఎఫెక్ట్. వరద ఉధృతికి కొట్టుకుపోయిన పట్టాలు. రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. దివంగత ఎంపీలకు ఉభయ సభల సంతాపం. 11 వరకు కొనసాగనున్న సెషన్లు. జీఎస్టీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. పార్లమెంటు సెషన్స్ కు ఎంపీలు సహకరించాలి. సభలో ఎన్నో అంశాలు చర్చించాలన్న మోడీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ఫోకస్. రేసులో వెంకయ్య, నజ్మా హెప్తుల్లా, సుష్మా. నేడు జరిగే పార్లమెంటరీ భేటీలో నిర్ణయం.